ఇంగ్లీష్ నేర్పించడానికి కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. మీరు ద్వంద్వ ప్రమాణాలతో మీరు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు. 4/1/2017 దిశ మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ దిశ సాక్షి. ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ మీడియమా పెడితే ఎట్లొస్తుంది అని మీరే ఆ రోజు స్టాండ్ తీసుకున్నారు. ఇదే మరిగా హౌస్లో మాట్లాడారు, బయట మాట్లాడారు. ఈరోజు మీరు మాట్లాడి మళ్ళీ మేము వ్యతిరేకమని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దిశ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషని ప్రాతిపదిక మీద ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చేయడం, ప్రాణత్యాగం చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం, హైదరాబాద్ కలవడం, తర్వాత మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ప్రాతిపదిక పైన రాష్ట్రాలు వచ్చాయి. మనం తమిళనాడులో తెలుగు కట్టలేదంటే మనం పోరాడుతున్నాం, ఉండాలి. అక్కడ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలని. ఈరోజు దిశ ఇంగ్లీషు, ఇప్పుడు చౌదరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మనం మీకు కూడా ఐడియా ఉంటుంది, గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాం. ఎక్కడికక్కడ వీలైనంత వరకు ఇంగ్లీష్ ప్రవేశపెడుతూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న విధానం మీద చంద్రబాబు నాయుడు గారి విధానం ఎంత దారుణమైన విధానము అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి, ఇంగ్లీష్ మీడియము ఉండాలి, తెలుగు మీడియము ఉండాలి అని చెప్పి, రెండు ఉండాలి అని చెప్పి చెప్పే ఈ వ్యక్తి, ఆయన గారి హయాంలో అధ్యక్ష ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కసారి తెలుగు మీడియం పర్సంటేజ్ ఎంత, ఇంగ్లీష్ మీడియం పర్సంటేజ్ ఎంత అని చూస్తే అధ్యక్ష, తెలుగు మీడియం పర్సంటేజ్ 65% అధ్యక్ష. అంటే కేవలం 35 శాతం మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు. అదే ప్రైవేట్లో తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని తీసుకొని వచ్చి తన బినామీ సంస్థ నారాయణ అనే సంస్థను పెట్టించి ఇంగ్లీష్ మీడియంను ప్రమోట్ చేసేదానికోసం అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇంగ్లీష్ మీడియం పర్సంటేజు అక్షరాల 94% ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష. అంటే దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం, దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అని అంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అని అంటే, మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తాను అధ్యక్ష.